మీరు అనుకున్నది అనుకోవడంలో తప్పు జరుగుతుండొచ్చు కానీ శివయ్య వరమివ్వడంలో ఒక్క క్షణమే వెనకకపోడు అందు గురించే ఆయనకు బోలాశంకరుడు అని పేరుంది బోలాశంకరుడు ఈ పరిగి పట్టణ వాసులు నిజంగా ఎంత అదృష్టవంతులంటే పరిగి పట్టణములో కైలాసములో ఒకటే కైలాసం చేసి ఐదు కళ్యాణాలు చేద్దామని అనుకున్నాము కానీ ఆ పరమశివుడు అమ్మవారు ఒక నిర్ణయము తీసుకొని పరిగి పట్టణము పవిత్రమైంది ఇక్కడ ప్రజలు చాలా పవిత్రులు హిందూ ధర్మాన్ని హైందవ సాంప్రదాయాలను కాపాడడానికి ప్రతి కుటుంబము ముందుంటుంది నేను నా పతిదేవుడు ఇద్దరము కలిసి పన్నెండు జ్యోతిర్లింగాల రూపములో మేము వస్తున్నామని చెప్పి ఈ యొక్క పరిగి పట్టణంలో పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా అక్కడ వెలసినాయి సౌరాష్ట్రము దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పన్నెండు జ్యోతిర్లింగాల రూపములో కూడా వాళ్ళు వచ్చు అంత పరమ పవిత్రమైనటువంటి ఈ పట్టణములో ఇంత అంత అత్యద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజు నాంది పలుకుతూ చాలా చక్కగా కార్యక్రమాలు ఆరంభిస్తున్నాము ఆడపడుచులు ఈ పరిగి పట్టణములో చుట్టుపక్కల గ్రామాలలో ఈ జిల్లా పరిసర ప్రాంతములో ఉన్నటువంటి ప్రియ భగవత్ బంధువులారా ఇంత ఆధ్యాత్మిక రంగము ఒక కళాశోభితమైనటువంటి ఈ వేదికలో మళ్లీ మళ్లీ రాదు అందరూ అనుకుంటున్నారు నిజంగా కార్తీక శోభ మన పరిగిపడములోనా అని ఆశ్చర్యపోతున్నారు చాలా మంది వచ్చి చూస్తూ నిజమేనా ఆశ్చర్య ఆశ్చర్యములో ఉన్నారు అందు గురించే కొందరు ఈరోజు సభా వేదికలో ఇంత చక్కటి ఆడబడుచులొచ్చి కూర్చొని రేపటి రోజు ఈ యొక్క సభా ప్రాంగణము ఈ వేదిక సరిపోతుందా అని నాకు ఇప్పటి నుంచే కాస్త వెనుకంజులో ఉన్నాను అంటే మొదటి రోజే ఆడపడుచులు ఇంత బాగా జరుగుతుందా మన చేతితోటి ఆ దీపము వెలిగించే అవకాశము ఇక్కడ కల్పించారా ఒక దీపము కార్తీక మాసములో వెలిగిస్తే ముక్కోటి దేవతలు తృప్తి పడతారట కదా ఆ యోగము కైలాస హిమగిరి శిఖరాలలో ఉండేటువంటి ఆ కొండల దగ్గర మనకు అవకాశం ఇచ్చారా ఇచ్చాము ఇస్తాము ఈ ఐదు రోజులు ఈ అత్యద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి పరిగి పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కుటుంబ సమేతంగా సాదరంగా సాదరంగా నేను స్వాగతం పలకడం లేదు ఆ శివయ్య అమ్మవారే నేను వచ్చాను రా మీరు రండి ఈ ఐదు రోజులలో ఈ ఐదు రోజులలో దివ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనందరం కూడా కుటుంబ సమేతంగా మనందరము కూడా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ప్రియ భగవత్ బంధువులకు కళ్యాణము క్షణాలతో ప్రారంభించాలని కోరుకుంటూ కార్యక్రమంలో చిన్న విరామము చిన్న విరామము తీసుకొని కార్యక్రమంలోకి అడుగు పెడతాం కార్యక్రమంలో చిన్న విరామం జై గురుదత్త దత్త శ్రీ గురుదత్త కాసేపట్లోనే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుని కళ్యాణం మొదలవుతుంది ఆ తర్వాత మన చేతుల మీదుగా కోటి దీపారాధన మహోత్సవం ప్రారంభమవుతుంది ఈలోపు కళ్యాణం ప్రారంభమయ్యేలోపు ఒక్కసారి గణనాధునికి వినపడేలాగా ప్రతి ఒక్కరూ శివనామ స్మరణ చేయాలి అని కోరుకుంటున్నాం నేను హర హర శంకర అంటాను మీరంతా శివ శివ శంకర అనాలి హర హర శంకరా శివ శివ శంకరా శివ శివ శంకరా నాకు గురువు గారి గొంతు ఒక్కటే వినిపిస్తోంది ఇక్కడ గురువు మీ మీ గొంతు కలవద్దా అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోరా హర హర శంకరా శివ శివ శంకరా హర హర శంకరా శివ శివ శంకరా భక్తులైతే నాకు ఒక్క నామం కూడా నాకే వినపడలేదు ఇంకా దేవుడికేం వినిపిస్తుంది మా రెండు చేతులు చక్కగా లేవటండి ఇప్పుడు అందరికి వినపడాలి ఖచ్చితంగా లేవటండి కరతాలతో చేయండి అమ్మా మీరు పలకండి అమ్మా హర హర శంకరా हर हर शङ्कर